సాంగ్తో నిజంగా ఒక ట్రెండ్ అట్లా సెట్ చేశారు అప్పట్లో. అందరూ కూడా సాంగ్ నిజంగా విననోళ్ళు అంటూ ఎవరు ఉంటారు అప్పుడు ఆటోల్లో కానీ ఎక్కడ ఎక్కడ చూసినా వినడానికి అదే సాంగ్ మనకి. సో మరి ఆ సాంగ్ రాసిన తర్వాత 15 సంవత్సరాలుగా మీరు ఎక్కడా కనిపించలేదు వినిపించలేదు, ఏంటి ఏమైంది అంటే సాంగ్ ఓకే, మనం నేను పాట రాసిన తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత బాగా పాట వైరల్ అయింది. అది ఎక్కడ చూసినా అదే పాట వినబడేది. ఆ పాటతోటి నాకు ఒకటి సినిమా ఛాన్స్ కూడా, అప్పుడు నాగరాజు అనిత యథార్థ ప్రేమ కథ అని చరణ్ రాజ్ సార్ ఒక సినిమా కూడా చేయడం జరిగింది. అప్పుడు సినిమా ఏంటంటే నాకు సినిమా ఛాన్స్ వచ్చింది, అంత బాగానే ఉంది. సినిమా అనౌన్స్ అయిన తర్వాత అప్పుడే మన తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అవ్వడం, దానివల్ల సినిమా మధ్యలో ఆగిపోవడం, అలాంటి చాలా కొన్ని కష్టాలలో మొత్తానికైతే సినిమా రిలీజ్ అయింది. సినిమా రిలీజ్ అయింది ఓకే, అంత బాగానే ఉంది. కానీ సినిమా విషయంలో ఏంటంటే నాకు కొంతమంది అంటూ ఉంటారు కదా, ఇవాళ నాకు సినిమా అయిపోయిన తర్వాత నాకు చేస్తా అన్న కొంచెం హెల్ప్ కానీ చేయకపోవడం, నాకు హైదరాబాద్ అంటే దెబ్బకే భయపూచుకొని ఇక నేను ఇక్కడ ఉండలేను. అప్పుడు ఏంటంటే కమర్షియల్గా నాకు హెల్ప్ చేస్తా అన్న వాళ్ళు కొంచెం మైండ్ ఇచ్చే వరకు నేను మళ్ళీ ఏంటంటే సినిమా అప్పుడు నాకు చాలా అవకాశాలు వచ్చినాయి. అసలు సినిమా వచ్చేవరకు ఇక్కడ రాయొద్దు పాడొద్దు అనేది ఒక కండిషన్ పెట్టడం, అలాంటి కొన్ని పరిస్థితుల వల్ల నేను కొంచెం బ్యాక్ అయిపోయిందంటే తర్వాత నాకు మ్యారేజ్ అయ్యి నేను అక్కడే హనుమకొండలో అక్కడే రికార్డింగ్ స్టూడియోస్ అక్కడ లోకల్ స్టూడియోస్లలో పాడడం కావాల్సి ఫీల్డ్ను మాత్రం మధ్యలో ఆపలేదు పాడడం రాయడం. కొన్ని నాకు ఏంటంటే కొన్ని సాంగ్స్ రాసుకుంటూ పాడుకుంటూ స్టేజ్ ఈవెంట్స్ ఆర్కెస్ట్రా ఈవెంట్స్ బర్త్డే ఈవెంట్స్ అలాంటివి చేసుకుంటూ బతకడం కోసం హనుమకొండలో ఒక చిన్న పాన్ షాప్ పెట్టుకొని మళ్ళీ ఏదైనా ప్రోగ్రామ్కి ఎవరైనా రమ్మన్నా కూడా వెళ్ళడం అలాంటి ఇట్లా గడిచిపోయినాయి 15 సంవత్సరాలు. ఏంటి ఏమైంది అంటే సినిమాకి మీరు ఆ సాంగ్ సినిమాలో తీసుకున్నారు? నాగరాజు అనిత యథార్థ ప్రేమ కథ అని ఒక మూవీలో అప్పుడు చరణ్ రాజ్ సార్ చేసిందంటే అయినా మన కోసం సార్ అయితే ఒకటి కష్టపడి సినిమా అయితే చేసింది, మన మీద ఎవరు సినిమా చేస్తారు సార్, ఎక్కడి నుంచి వచ్చి సినిమా చేసింది. అప్పుడున్న పరిస్థితుల ప్రభావం వల్ల డబ్బులు ఏమి లేదు అంటే కొంతవరకు మనకు ఇస్తా అనుకుంటే ఆ డబ్బుల గురించి ఎందుకు లేదు సార్ అవన్నీ మ్యాటర్ అంటే కొన్ని అట్లా అలాంటివి జరిగినాయి. అదే కదా ఇప్పుడు అటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే కొంచెం ఏంటంటే మనకు అప్పుడు ఏం తెలియదు సార్, హైదరాబాద్ అప్పుడు ఏం తెలియకుండే అంటే మనకు కొత్త హైదరాబాద్ మన చుట్టూ మొత్తం డబ్బేశారు అప్పుడు మొత్తం అంటే ఆదిత్య ఆ కాలంలో ఆదిత్య వాళ్ళు 18 లక్షలు పట్టుకొని నాతో ఆల్బమ్ చేస్తాను వచ్చారు కావాలంటే ఈ విషయం వాళ్ళకి తెలిసి ఎక్కడ అమ్మ ఇప్పుడే మీ మీద ఇన్వెస్ట్ చేసి సినిమా చేస్తున్నాము మీరు ఇలాంటివి ఏం చేయకండి ఇప్పుడే దాన్ని చెప్పడం వల్ల నాకు అలాంటి ఏంటంటే కమర్షియల్గా నేను సక్సెస్ అయ్యే టైంకు నేను అయ్యే టైంలో కొంచెం అట్లా అడగడం వల్ల నేను ముందుకెళ్ళలేకపోయినా. ఎందుకంటే ఇప్పుడు మనకు ఒక ప్రోగ్రామ్ వస్తుంది, మనం ఆడికి వెళ్ళడానికి బస్ ఛార్జ్ చేసాను ఉండాలి కదా. ఇప్పుడంటే ఫోన్పే గూగుల్ పే ఉంది కాబట్టి వాళ్ళు పంపేయంటే ఫోన్పే చేస్తే డబ్బులు పట్టుకొని మనం అడ్వాన్స్ తీసుకొని వెళ్తున్నాం. అప్పుడు అట్లా లేకుండా కదా మన ఊరంతా మాత్రమే మన పరిస్థితులు. ఆదిత్య వాళ్ళు 18 లక్షలతో ఆల్బమ్ అట్లా వచ్చింది సార్ నా దగ్గరికి, కంపెనీ నుంచి ఎవరు వాళ్ళు ఎవరో వచ్చారు క్యాండిడేట్ నా దగ్గరికి పంపించారు. అదే టైంలో సినిమా కూడా ఓకే ఓకే అంది. అట్లా నేను చాలా మంది ఇక్కడ నుంచి సినిమా ఆఫీస్ నుంచి మంచి మంచి వాళ్ళు అది ఆఫర్స్ నాకు ఆఫర్ చేసిండ్రు. కానీ ఏంటంటే మనం అట్లా కమిట్ అయిపోయిన సినిమా సినిమా అయిపోయింది కమిట్ అవ్వడం వల్ల ఈ ఆల్బమ్ చేయలేదా అంటే కమిట్ అయిందంటే నేను అది ఆడికి ఉండే నేను చేసేది ఏం లేదు, జస్ట్ ఆ సినిమాకి స్టోరీ అది అయిపోయింది అనితను బేస్ చేసుకునే స్టోరీ, అనిత పాటకు బేస్ చేసుకునే ఒక స్టోరీ, మన ట్రూ మన జీవితంలో జరిగిన ఒక కొన్ని యథార్థ సంఘటనలు అదే స్టోరీ. దానికంటే నేను దానిలో 2 సాంగ్స్ పాడినాము, ఒక సాంగ్ రాసింది మన అనిత పాట, మిట్టపల్లి సురేంద్ర అన్న రాసిన పాట నేనే పాడినా అందులో. సాయి కార్తిక్ సార్ అప్పుడు మనం ఫస్ట్ అసలు బేసిక్గా పాటకు మ్యూజిక్ చేసింది రవి కళ్యాణ్ అన్న, ఆ పాట అయిపోయిన తర్వాత కావాలంటే సాయి కార్తిక్ సార్ని తీసుకొని ఇప్పుడు అంటే పాట సినిమా మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ సార్ నా సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ అంటే అందులో నేను 2 పాటలు పాడినా కానీ ఏంటంటే అప్పుడు అనుకోకుండా నాకు నా చుట్టూ కొన్ని దివ్యశక్తులే నన్ను కొంచెం వాడుకొని వదిలేయడం అట్లా కొంచెం నాకు ఏంటంటే ఇక ఇండస్ట్రీ అంటే భయం పుచ్చుకుంది ఇక, ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాళ్ళే కొంచెం మనకు కొన్ని అట్లా జరగడం వల్ల ఓకే పర్లేదని వెళ్ళిపోయిన తర్వాత మ్యారేజ్ పెళ్ళైన తర్వాత కూడా పెళ్ళైంది హ్యాపీగా అనేది వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మ్యారేజ్ అయింది అంతకన్నా మంచి అమ్మాయి మా మిస్సెస్ నా హ్యాపీగా ఉండే టైంలో భగవంతుడు మనకు అన్నీ ఏంటంటే కరెక్ట్ ఇద్దరు అబ్బాయిలనే ఇచ్చి తర్వాత ఇద్దరు అబ్బాయిలే నాకు వాళ్ళు ఏంటంటే మంచిగా ఉండే టైంలో వాళ్ళకు మాటలు రాకపోవడం డెఫ్ అండ్ డమ్ నాకు ఇద్దరు పిల్లలు డెఫ్ అండ్ డమ్ వాళ్ళకు మాటలు రావు చెవిలిన పడే మాటలు రావు ఇవన్నీ మానసిక ఇబ్బందులు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ ఉండడం వల్ల కొంచెం నేను వెనుకబడమే అంటే ఒక పాట చేయాలంటే మనసు ఎంత ప్రశాంతంగా ఉండాలి, ఒక రాయాలన్నా పాడాలన్నా ఎలాంటి టెన్షన్స్ లేనప్పుడే కదా పీస్ఫుల్గా ఉన్నప్పుడు మనం ముందుకు వెళ్ళిపోతాం కదన్నా.
ఓకే. మరి అనిత సాంగ్ ప్రశాంతంగా ఉండే రాశారు, ఎవరి గురించి రాశారు అసలు? అప్పుడు నాకు డిగ్రీలో ఉన్నప్పుడు నాకు నచ్చిన అమ్మాయి పేరు మీద రాసుకున్న పాట. కాలేజ్ అమ్మాయి అంటే కాలేజా అంటే ఇవన్నీ అంటే జస్ట్ నాకు నచ్చిన అమ్మాయి. అప్పుడు అమ్మాయి కోసం ఏంటంటే సూసైడ్ అనిత అవును అంటే ఉంది. అప్పుడు నేను అంటే నేను అప్పుడు లైవ్లలో కూర్చున్నప్పుడు కూడా నా కలం పేరు అనిత అని చెప్పిన, ఎందుకంటే అప్పుడున్న సిచ్యువేషన్లో అట్లా చెప్పి అమ్మాయి పరు అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది ఓకే ఓకే అంటే అందరికి తెలుసులే అనిత పాట. బ్రేకప్ అయిపోయిన తర్వాత మధ్య ఫస్ట్ టూ సైడ్ లెవ్ ఉండే మధ్యలో బ్రేకప్ అయితేనే రాసిన పాట అనిత పాట. ఇప్పుడు మీరు సాంగ్ రాశారు కదా, ఇప్పుడు మీ లవ్ స్టోరీ మీ ఊర్లోనో మీ ఫ్రెండ్స్కో మీ కాలేజ్ వాళ్ళకో తెలుస్తుంది, అమ్మాయి కూడా ఎవరో తెలుస్తుంది, మీరు పాట పాడి ఇంత వైరల్ చేశారు అది కూడా అందరికీ తెలుస్తుంది. జస్ట్ నేను అనిత వింటే చాలు అని చేసుకున్న పాట సార్ అబద్ధం, ఎందుకంటే అనిత వింటే సరిపోద్ది అని చేసుకున్న పాట. కావాల్సింటే ఆ పాట ఇంత హిట్ అయ్యింది, దాని మీద ఒక సినిమా వస్తుంది, అవన్నీ మనకు లేదు కదన్న. మనకు ఏంటంటే మన ప్రేమను అనిత అర్థం చేసుకుంటే సరిపోద్దని మన ప్రేమ దాంట్లో కూడా అనిత పాటలు ఏముంటుందన్న. అమ్మాయి అంటే నువ్వు నాకు ఇంత ఇష్టం, నువ్వంటే నాకు ఇంత ఇష్టం, ఏదో రోజు నాపై నీకు ప్రేమ కలుగుతుందని ఒక చిన్న ఆశ నాలో అని అదే ఉంటుంది. అంతేగాని నువ్వు నన్ను వాడుకున్నావు అనిత, నన్ను మోసం చేసినావు అనిత, నన్ను ఇట్లా చేసినావు అట్లా అట్లా ఏమి ఉండదు. అది అందరికీ ఉండే చిన్న లవ్ స్టోరీ అన్న, అదేం పెద్ద సంవత్సరాల సంవత్సరాల లవ్ స్టోరీ ఏం కాదు. అది అందరికి ఉండాలంటే ప్రతి జీవితంలో ఎవరికి అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది ఒక చిన్న ప్రేమ కథ. అందరూ మాట్లాడుకునే అంటే నేను కొంచెం బయట నేను బయటపడ్డాం, నేను బయటపడ్డా కొంచెం అట్లా అట్లా జరిగింది జనాలకు తెలిసింది కాబట్టి పాట అట్లా అందరికంటే అది ఇష్టపడి రాస్తాను. ఫస్ట్ అమ్మాయి అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేశారు, ఎలా లవ్ చేశారు? ఇంకా ఉంటాయి కదా అన్న చిన్న లవ్ లెటర్, అప్పుడు ఫోన్లు కూడా లేవు, మళ్ళీ రిప్లై కూడా ఓకే అంటే కొద్ది రోజులు ఓకే అనుకుంటే మనకు కూడా ఇష్టం అని చెప్పింది అంత బాగుండదు. కానీ తర్వాత వాళ్ళకు అమ్మాయి వాళ్ళకు 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 ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కన్నా మనం ఎప్పుడు మన సైడ్ నుంచి ఆలోచించద్దు. ఆ అమ్మాయికి కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ వాళ్ళ గురించి అంటే ఉంటాయి వాళ్ళకు కూడా, కాబట్టి మధ్యలో అవ్వద్దు మనం బ్రేకప్ అది అంటే సరే ఆ బాధలో ఉన్నప్పుడు రాసిన పాట. అండర్స్టాండింగ్తో బ్రేక్ అయ్యారా లేదంటే అమ్మాయి వదిలేసిందా మధ్యలో? అండర్స్టాండ్ అమ్మాయిది తప్పుడు. ఇప్పుడు నేను ప్రతిదానికి నేను అనితకే థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఆమె నాకు బ్రేకప్ చెప్పకపోతే నేను ఇంత మంచి పాట రాయకపోతున్నాను, నేను 10 మందికి తెలియకపోతున్నాను. నేను అంటూ ఇప్పుడు నన్ను సమాజంలో కనీసం గుర్తిస్తాను గౌరవిస్తాను అంటే ఆ ఒక్కటే పాట నన్ను కాపాడుతుంది, నన్ను బతికిస్తాను అన్న. నేను దాని తర్వాత మంచి మంచి పాటలు రాసిన ఎన్నో మంచి అంటే దానికన్నా రిచ్ ఉన్న పాటలు ఆ మ్యూజిక్ కూడా బాగుంటుంది. కానీ ఏంటంటే అనిత పాట అంతా రిచ్ కావాలంటే నేను ఇంకో మళ్ళీ జన్మెత్తాలి, ఎందుకంటే అది జనాల్లోకి అట్లా వెళ్ళిపోయింది. నా గురించి మాట్లాడుకున్నారు, మా స్టోరీ గురించి మాట్లాడుకున్నారు, డిస్కషన్ చేసుకున్నారు, కాబట్టి అది ఇంకా జనాలల్లో బతుకున్నాను ఆ పాట. డిగ్రీ వరకు చదువుకున్నారు మీరు? డిగ్రీ ఎంబీఏ అక్కడే నాకు అప్పుడు పాలించ డిగ్రీ అక్కడ డిగ్రీ అయిపోయింది, ఎంబీఏ కూడా పాలించలోనే జాయిన్ అయినా. జాయిన్ అయినాక ఒక నెలకేమో ఇక అతను నా పాట బాగా వైరల్ అయ్యి నా గురించి అబ్బాయి చనిపోయినట అని కొంతమంది, అమ్మాయి చనిపోయినట కొంతమంది, ఎస్ఐ బిడ్డ లవ్ చేసిండట, పోలీస్ స్టేషన్లో కొట్టి చంపేసిండట అని ఒక్కొక్కరికి ఒక్క రూమర్స్. అప్పుడు చనిపోయారు అని చెప్పేసి లేదంటే అమ్మాయి చనిపోయిందని వార్తలు వచ్చినప్పుడు అప్పుడు మరి వీడియో ఏదైనా చేసి వీడియో ఎక్కడదన్నప్పుడు సోషల్ మీడియా ఎక్కడ చిన్న డబ్బా మొబైల్స్ వీడియో చేయడానికి అప్పుడు లేవు కదన్నా. అప్పుడు వాటి చైనా మొబైల్స్ అప్పుడే స్టార్ట్ అయినాయి, సీడీలల్లో క్యాసెట్లలో ఆటోలల్లో పెట్టుకుని వినే పాట అది. ఒక చిన్న పల్లెటూరులో పుట్టిన పాట అనుకోకుండా సిటీ దాకా రీచ్ అయిపోయింది. మన తెలుగు ప్రేక్షకులు ఎక్కడైతే ఉన్నారో, తెలుగు వాళ్ళు ఎక్కడైతే ఏ కంట్రీలలో ఉన్నారో అక్కడ దాకా రీచ్ అయిపోయింది అన్న ఆ కాలంలోనే. అప్పుడు మన మీడియా సపోర్ట్ వల్లనే, ఇప్పుడు మన సోషల్ మీడియా వల్ల. ఏంటంటే నాకు కూడా ఏంటంటే నేను ఇప్పుడు ఈ సోషల్ మీడియా మీలాంటి ఇప్పుడు ఆర్టీవీ ఛానల్ వాళ్ళు ఇట్లా నేను రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఇక్కడే ఉంటున్నా హైదరాబాద్లోనే, రీసెంట్గానే షిఫ్ట్ అయినా, నాకున్న పరిస్థితులు ఏంటంటే వల్ల నేను మళ్ళీ ఏంటంటే నేను ఇక్కడ ఏదైతే ఇక్కడ కోల్పోయినో మళ్ళీ ఇక్కడే కష్టపడి కష్టము ఎంత కష్టమైనా ఈయనే ఉండేసి నేను అనుకున్న గోల్ ఇచ్చడం కూడా మంచి పాటలు అంటే నేను రాసుకున్న కొన్ని పాటలు నేను ఇప్పుడు చేస్తున్నాను కొన్ని యూట్యూబ్ ఛానల్స్కు, కొంతమంది కొత్త సినిమాలకు చిన్న చిన్న బ్యానర్లు స్టార్ట్ అయిన వాళ్ళు కూడా పిలిచి అవకాశం ఇస్తుంది. నేను నా వంతుగా ఏంటంటే మంచి పాటలు ఇవ్వడానికి మంచిగా రాయడానికి ఇక్కడ ఉండి నానిత పాటకు కొంచెం నాకంటే కొంచెం చిన్న పేరు ఉంది కాబట్టి ఆ పేరు బ్యాడ్ కాకుండా మంచి సాంగ్స్ ఇవ్వడానికి మంచి ట్యూన్స్ ఇవ్వడానికి అంటే ఇక్కడే ఉంటున్నా అని చెప్పుకోవడానికే నేను ఈ లైవ్లో కట్టలేదు. ఏంటంటే నా ఫ్యామిలీ ప్రాబ్లం ఉన్నా, నా ఇద్దరు పిల్లలకు మాటలు రావు, ఎందుకంటే ఇందులో కూర్చుంటే వాళ్ళ వల్ల ఏంటంటే నా పిల్లలకు ఏదన్నా హెల్ప్ జరుగుద్ది
ఎందుకంటే నేను నాకు కొంచెం మోమాటం ఎక్కువ అన్న, నేను ఎవరిని నోరు తెచ్చి అడగలేను కరెక్ట్గా. ఇప్పుడు కూడా నేను ఇట్లనే ఉంటే ఏంటంటే ఇక తర్వాత కొద్ది రోజులు అయితే నన్ను ఎవరు దీకరు. ఇప్పుడన్నా కనీసం నా పిల్లలకి ఇట్లా ఉంది సహాయం చేయండి ఎవరన్నా అని అడగడం కోసమే నేను ఇప్పుడు ఇట్లా రావడం జరుగుతుంది అన్న. మామూలుగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మాది చాలా పూర్ ఫ్యామిలీ అన్న. మాది మాది వచ్చేసి మా నాన్న వ్యవసాయం, మాకు ఎకరాలు ఎకరాలు ఉండే, అప్పుడు 2 ఎకరాలు ఉండే, 2 ఎకరాలు ఉండేది, మళ్ళీ ఒక 4-5 ఎకరాలు బట్టి మునాఫా చేసేది మావాడు. అవి కూడా ఒకసారి 2-3 సార్లు రాళ్ళ వర్షం కొట్టి బాగా లాస్ వస్తే ఉన్న 2 ఎకరాలు కూడా మొత్తం అమ్మి అప్పులు కట్టేసిండు. ఒక తమ్ముడు ఒకటి సెటిల్డ్ అంటే మంచి ఓకే పర్లేదు, ఎందుకంటే తమ్ముడు సాఫ్ట్వేర్, మా తమ్ముడు కృష్ణంరాజు ఇక్కడ హైదరాబాద్లో ఉంటాడు. ఇప్పుడు నేను హైదరాబాద్ రావడానికి కారణం కూడా మా తమ్ముడు కొంచెం నాకు అన్న నువ్వు రాన్న ఎవరెవరు తను మంచి హ్యాపీగా సెటిల్ అవుతుంది, నువ్వేందన్నా నీకున్న టాలెంట్ ఎందుకు అక్కడెక్కడో పాన్ షాప్ పెట్టుకుని ఉండేది, ఆ ప్రొఫెషన్ అది కాదు కదా అన్న. పాన్ షాప్ హన్మకొండలో ఒక పాన్ షాప్ పెట్టుకొని ఎవరన్నా ప్రోగ్రామ్కి రమ్మంటే వెళ్ళడం, వాళ్ళని అంత పేరు వచ్చి అంత చేసి నువ్వు అక్కడ ఉండడేందన్న, వచ్చేసే నీకు ఇక్కడ ఉంటే నిన్ను నువ్వు ఆయనతో పాటు చెప్పుకొని ఎవరు వెళ్ళినా కానీ నీకేదో చిన్న అవకాశం ఇస్తారు కదన్న ఇక్కడ ఉండి తిరగన్న అంటే ఆ ధైర్యం. మా తమ్ముడు ఇచ్చిన కొంచెం సపోర్టు, మా తమ్ముతోటే ఉంటున్నా, ఫ్యామిలీని ఇక్కడికి తీసుకురాలి. ఇప్పుడే మనమే ఇబ్బందులలో ఉన్నాం, మళ్ళీ ఫ్యామిలీని తీసుకొచ్చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టుకోడు ఎందుకని చెప్పేసి వాళ్ళని అక్కడే ఉంచేసి నేనే 10 డేస్కి ఒకసారి వెళ్ళి పిల్లలను చూసి రావడం ఇట్లా జరుగుతుందన్న. డిగ్రీ వరకు చదువుకుని మరి పాన్ షాప్ ఎందుకు పెట్టుకున్నారు అన్న? బతకడానికి కోసం ఏ పని చేసినా తప్పలేదన్న, కష్టపడి ఓకే అన్న. కావాల్సి ఉంటే ఏంటంటే నాకేంటంటే జాబ్ చేయాలనుకుంటే మా తమ్ముడు ఎంబీఏ, నేను ఎంబీఏ స్టూడెంట్, నేను ఇంకో సంవత్సరం అయితే మళ్ళీ నేను పాస్ అయ్యి మా తమ్ముడే హెచ్ఆర్ రిక్రూటర్, నాకు మా తమ్ముడే ఇస్తాడు. కావాల్సి ఉంటే మనకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లో ఒక 1000 రూపాయలు సంపాదించినా కానీ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనకి ఇంట్రెస్ట్ లేని దాంట్లో మనం 1 లక్ష రూపాయలు వచ్చిన సాటిస్ఫాక్షన్ అంటుండే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి పాటలు అంటే ఇష్టం, రాయడం అంటే రాయడం అంటే జస్ట్ అనిత పాటతోటి ఫస్ట్ సాంగ్ నాది. మీరు ఒక అండర్స్టాండింగ్తోనే విడిపోయారు కదా, మరి మరి సాడ్ సాంగ్ అనిత అనిత అనే సాంగ్ రాసి అంత అండర్స్టాండ్ తోటి విడిపోతాను అంటే ఆ అమ్మాయి ఫ్రెండ్ లాగా ఉంటా అంటే ఆ అమ్మాయి ఫ్రెండ్ లాగా అనుకున్నది కానీ నేను అనుకోలేకపోయినా కదా అని చెప్పి ఆ బాధతోటి రాసిన పాట అనిత పాట. సో మా అందరి కోసం ఒకసారి అనిత సాంగ్ తప్పకుండా అన్న. నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా, పదే పదే నా మనసే నిన్నే కలవరిస్తోంది, వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది. అనిత 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 ఓ వనిత, నా అందమైన అనిత, దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన, నా ప్రాణమా నన్ను వీడిపోకుమా, నీ ప్రేమలో నన్ను కరగనీకుమా. అండ్ మీరంటే ఫస్ట్ మూవీస్ ఆఫర్ వచ్చింది, తర్వాత ఈ సాంగ్ కూడా ఫేమస్ అవ్వడం వల్లే అన్నా. సో మరి మీ మ్యారేజ్ విషయంలో బ్రేక్ అయిపోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలకు మ్యారేజ్ అయింది మీకు? బ్రేక్ అయిపోయిన తర్వాత నాకు సినిమా ఆఫర్ వచ్చింది. ఓకే అమ్మాయికి నాకు పేరు వచ్చేవరకు అమ్మాయికి మ్యారేజ్ కూడా అయిపోయింది. ఇట్లా సినిమా ఆఫర్ వచ్చేవరకు అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత. ఏంటంటే నేను అన్నంకొండలో వండుకుంటూ 3-5 ఇయర్స్ తర్వాత ఇప్పుడు నాకు మ్యారేజ్ అయిందన్న. 5 ఇయర్స్ తర్వాత అన్నంకొండలో అక్కడే మా ఆడే వండుకుంటుంటే అప్పుడే నా నేను నా రూమ్ పక్కనే మా మిసెస్, మా అమ్మాయి వాళ్ళ ఇల్లు, ఆమె నన్ను ఇష్టపడి అనిత పాట గురించి అనిత గురించి అన్నీ తెలిసి మా లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్, మా మిసెస్ పేరు దేవిక, అనిత వెళ్ళిపోయిన తర్వాత అంతకన్నా మంచి అమ్మాయి నా లైఫ్లోకి రావడం, అంత హ్యాపీగా ఉండే టైంలోనే నాకు మాకు మంచి ఇద్దరు అబ్బాయిలు దేవుని దయ వల్ల కావాల్సి ఉంటే అది ఒకటే, వాళ్ళకు ఇద్దరికి మాటలు రావు, చెవులున్న వాళ్ళకి అది డిఫరెంట్ అమ్మ, అది ఒకటే నేను జీర్ణించుకోలేని విషయం అన్న. అది ఒకటి అయ్యో నేను ఒక సింగర్ని పాటలు పాడతాం, నా కొడుకులకి మాటలు రావంటే ఏంటంటే మనం ఎన్నో ఉంటాయి కదా, అయ్యో నేను సాధించలేని ఒక తండ్రికి, నేను సాధించలేని మన పిల్లలతో అన్నా సాధించి అది నెరవేర్చుకోవాలి కదా, మనం అన్న వాళ్ళతో నెరవేర్చుకోవాలి కదా, ఒక పెద్ద సింగర్ని చేయాలి, ఒక పెద్ద కీబోర్డ్ ప్లేయర్, ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ని చేయాలి, ఎన్నో కలలు కన్నా మనకు కావాల్సి ఉంటే ఏంటంటే అదే అట్లా అయిపోయింది. కానీ ఇప్పుడు నేను మెయిన్గా మాత్రం ఏంటంటే వాళ్ళకు నాకు హాస్పిటల్లో పెద్ద అబ్బాయిని చూపెట్టినామన్నా, మెషిన్స్ ఇట్లా తెప్పించినాము, అదో ఆపరేషన్ చేయాలని ప్రైవేట్లో అయితే 13 లక్షలు అని ఒక డాక్టర్, 10 లక్షలు అని ఒక డాక్టర్ అని, మన దగ్గర అసలు మనం బ్రతకడానికే చాలా ఇబ్బందులలో ఉన్నాము అసలు. కానీ
ఇప్పుడు మనం రీసెంట్ ఇది సోషల్ మీడియా ద్వారా రిక్వెస్టింగ్నే వాళ్ళకి ఏంటంటే నా అనిత పాట నచ్చి అంటే ఇదివరకు ఆదరించిన వాళ్ళు ఎవరన్నా నాకు సహాయం చేస్తారేమో అని, ఎందుకంటే నా చుట్టూ నుండి నన్ను వాడుకున్న వాళ్ళందరూ కనీసం ఇప్పుడు ఎవరెవరో నాకు సహాయం చేస్తున్నాను. ఒక మీడియా ఛానల్ వాళ్ళు, సోషల్ మీడియా ఛానల్ వాళ్ళు ఈ మధ్యలో నన్ను వైరల్ చేసేసి అప్పుడు నా పాటను గుర్తుంచుకుని, నాగరాజన్న మీకు ఇట్లా అయిందన్న, మీ ఫ్యామిలీ పరిస్థితి ఇట్లా అయిందన్న, మేమున్నామన్నా, మీరు ధైర్యంగా ఉండన్న, కొంతమంది డాక్టర్లు వాళ్ళు వీళ్ళు మీ పిల్లలకు మేము ట్రీట్మెంట్ చేయించడానికి మా వంతు సహాయం చేస్తాం, మాకు తెలిసిన వాళ్ళు అది ఇదంటే అంటే నా పాటను ఇంకా అభిమానించి నన్ను అసలు ఇంత సపోర్ట్ చేస్తున్నారని నాకు చాలా అసలు ఎంతైనా నాకు ఏంటంటే అది ఒకటి వాళ్ళ అభిమానం అయితే నేను అసలు అనిత పాటకు ఇంతమంది అభిమానులు ఉన్నారా అని చెప్పేసి నాకు సూపర్ అన్న. అసలు ఇద్దరు పిల్లలకి ఏజ్ ఎంత ఉంది? పెద్ద అబ్బాయి 7 ఇయర్స్, చిన్న అబ్బాయి వచ్చేసి 4.5 ఇయర్స్. చిన్నప్పటి నుంచి ఇద్దరికి వినిపించదు. అయితే ఇప్పుడు పెద్ద అబ్బాయి పక్కనే ఎప్పుడు చిన్న అబ్బాయి ఉంటాడు కదా, వాడు సైకిల్ చేస్తా అంటే వీనికి సైకిల్ అలవాటు అయినా అట్లా. ఇప్పుడు మనం ఒకరు ఇట్లా ఇట్లా మాట్లాడుతుంటే వాళ్ళు మనం ఎంత చెప్పి మళ్ళీ ఎప్పుడు అంటే అన్నదమ్ములు ఎప్పుడు చిన్నప్పుడు పక్క పక్కనే ఉంటారు కదా వాళ్ళు, ఇటువంటి ఎక్కువ సమయం వాళ్ళే ఉంటారు వాళ్ళ చుట్టుతోటి ఫ్రెండ్స్ కంటే. ఇప్పుడు చిన్న ఏజ్లో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఉంటారు కాబట్టి ఇట్లా ఇట్లా సైకిల్ వెళ్తుంది, వీడు కూడా సైకిల్ చేయడం అట్లా వినిపించదు మాట వినప్పుడు. డాక్టర్ లోపల 3 పొరలు ఉంటాయట నా చెవులో, లోపల నరాలు పెద్ద అబ్బాయి చితికిపోయినాయట, అవి ఆ నరాలు చితికిపోయి ఇవి చెవులు వినబడితేనే చెవుల నుంచి మన మెదడుకు కనెక్షన్ ఉంటుంది కదా, ఈఎన్టీ హాస్పిటల్లో చూపెడితే చెప్పి ఆ చెవులు వినబడితేనే మనకు మాట్లాడడానికి మనం తిరిగి మాట్లాడడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. అట్లా పిల్లలది మీకు అంటే ఏ ఏజ్లో అర్థమైంది? చిన్నప్పుడు నేను 3 ఇయర్స్ వరకు చూసిన మాటలు రావట్లేదు ఏందని చెప్పేసి ఒకసారి హాస్పిటల్ కానీ తీసుకుపోదాం మాట్లాడతాడు, 3 3.5 ఇయర్స్ ఏమో ఆ టైం మాట్లాడట్లేదు ఎందుకని ఒకసారి హాస్పిటల్ పోతే మీ అబ్బాయికి ఈ ప్రాబ్లం ఉంది చెవులను పడాయి అందుకనే ఇంకా మాట్లాడలేకపోతాను అని చెప్తే అప్పుడు బాధలు అన్నాయి అవి. చిన్న అబ్బాయిది నేను చెప్తున్నా ఇప్పుడు 4.5 ఇయర్స్, అసలు పైసలు లేక అసలు కొంత హాస్పిటల్లో కూడా చూపెట్టలేదు ఎందుకంటే వస్తాయి కావచ్చు అమ్మ అప్ప అత్త అంటే అక్కడనే స్టాప్ అవుతాను అంటే పెద్ద అబ్బాయి స్కూల్కి వెళ్తాడు అన్న అంటే ఇంకా మాటలు వస్తాయి నమ్మకం స్కూల్కి వెళ్తున్నాడా స్కూల్కి పంపిస్తా అది ప్రైవేట్ స్కూల్లోనే ఏంటంటే మాటలు వచ్చేసుకోండి అంటే డిఫెండమ్ స్కూల్స్ కాదు ఎందుకంటే ఇంకా మాటలు వాళ్ళతో ఉంటాంటే అలవాటు అయి మాట్లాడగలుగుతాడేమో అని కొన్ని అదంతా మనకు ఆశ ఉంటాయి కదా. ఇప్పుడే మళ్ళీ డిఫెండమ్ స్కూల్లో అదేం చెప్పిస్తే ఇంక మొత్తానికే సైకిల్ అది ఇది అయిపోతాయి కదా అని ఉద్దేశంతో మొత్తానికైతే ఇట్లా. ఓకే, హైదరాబాద్ వచ్చి ఎన్ని రోజులైంది మీరు? నేను హైదరాబాద్కి వచ్చేసి 1 మంత్ అవుతుంది అన్న, 1 మంత్ అవుతుంది. తమ్ముడు దగ్గరే ఉంటున్నా, నాకేంటంటే సపోర్టింగ్గా మా తమ్ముడు నువ్వు ఉండన్న ఇక్కడ నా బయట ఉంటా చిన్న కృష్ణానగర్ ఏరియా దగ్గరలో ఉంటా అంటే వద్దన్న నువ్వు ఇక్కడ ఉండు, ఇప్పుడు అయినా మెట్రోనే ఉంది కదా నువ్వు పొద్దున ఎక్కితేనే వాడే యాప్ అయింది ఒక హాఫ్ అన్ అవర్లో కృష్ణానగర్లో ఉంటావు అక్కడ కుక్కడపల్లి ఎక్కితే నువ్వు ఇక్కడ ఉండాల్సా అంటే సరే తమ్ముడితో నాకు కూడా ఏంటంటే కంఫర్టబుల్ ఉంటుంది కానీ తమ్ముడితో ఉంటుందన్న. మరి 15 సంవత్సరాలు ఏం చేశారు? నేను చెప్పినా కదా అన్న, ఎవరు రమ్మంటే వాళ్ళ దగ్గరికి పోయి స్టేజ్ ప్రోగ్రామ్స్ చేసుకోవడం, బతకడానికి ఒక పాన్ షాప్ పెట్టుకుని, అది ఎవరన్నా నా దగ్గరికి ఏంటంటే లిరిక్స్ రాసుకొని ట్యూన్ చేయమని వస్తారన్న. నేను ట్యూన్స్ నాకు బలంగా చేసుకుని నాకు అంటే సరదా ఇంట్రెస్ట్ నాకు ట్యూన్స్ వేసుకోవడం అంటే ఎవరన్నా అన్న మేము సాంగ్ రాసిన కొంచెం నాకు ట్యూన్ చేసి పెట్టాను అంటే ఎన్నో కొన్ని డబ్బులు తీసుకుని వాళ్ళు ట్యూన్ చేసి ఇచ్చేయడం అట్లా నాకు. మరి నెలకి సరిపోయేదా? సరిపోయే అంటే మనం బతకడానికి మనకు అట్లా మనమందం మనకు ఉండలేదన్న. మరి మీ ఊర్లో అందరూ మీ గురించి అంటే? నా మా ఊరు నాకు చాలా మంచిది, నాకు ఇష్టం మా ఊరు అంటే వాళ్ళు నాకు మా దోస్తులైనా అక్కడ ఉండే అనుబంధాలు పల్లెటూరు చాలా ఎంకరేజ్ నా చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఫస్ట్ నుంచి నా చిన్నప్పటి నుంచి నాకు హాస్టల్ జనం రాకుండా కూడా జనం వచ్చిందని అబద్ధం ఆడి కడ ఏదన్నా ప్రాబ్లం అని చెప్పేసి ఊళ్ళో ఉండడం నాకు సరదా అక్కడ ఉంటే పోదు ఊళ్ళో ఏంటంటే ఆ చెరువులు ఆ పొలాలు అక్కడ మాకు ఆడున్న ఫ్రెండ్స్ అయినా కానీ అది ఎంతైనా ఉన్న ఊళ్ళో ఉండే సార్ అది హ్యాపీనెస్ ఇక్కడ దొరకదన్న. మా ఫ్రెండ్స్ నాకు ఎప్పుడు సపోర్టే అక్కడ ఉన్న వాళ్ళైనా, నాకు ప్రతి ఒక్కరు నాతో మంచిగా ఉంటారు నేను వాళ్ళతో సరదాగా మంచిగా ఉంటాను. మరి అమ్మాయి వదిలేసి వెళ్ళిపోవడం హ్యాపీగా ఫీల్ అవుతున్నారా ఇంకా సాడ్గానే ఫీల్ అవుతున్నారు? లేదన్న, నేను ఇప్పుడు హ్యాపీ అంటే ఓకే ఇప్పుడు హ్యాపీగానే ఫీల్ అవ్వాలి ఎందుకంటే ఆ అమ్మాయి వదిలేయడం వల్లనే నాకు ఈ పేరు వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతానా.
అనిత వెళ్ళిపోయిన తర్వాత మంచి అమ్మాయి దొరికింది మమ్మీ చేశాను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నా అంతే. ఓకే ఇప్పుడు కాదన్న, ఇప్పుడు మనం ఓకే ఇప్పుడు లవ్ చేస్తే ఆ అమ్మాయిని పోయి చంపడము, లేకపోతే మనం చచ్చిపోవడం అది తప్పని నా ఉద్దేశము. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే కొంచెం మెచ్యూర్గా ఆలోచించడము, ఎందుకంటే వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, మనకుండే ప్రాబ్లమ్స్ మనకు ఉంటాయి. కాబట్టి ఏంటంటే మనం కొంచెం లవ్ చేసినాం కదా అది అని చెప్పేసి బాగా మనం చచ్చిపోతే మన వెనుక ఫ్యామిలీ బాధపడుతుంది, వాళ్ళని చంపుతుంది, వాళ్ళ ఎటు చూసినా మళ్ళా మనకే కదన్న ఇబ్బంది. ఎందుకు ఒక ఇప్పటికే మనదంతే అన్న, ఇక మనం ఏంటంటే ఒకరిని మనసు నొప్పించడం ఫస్ట్ నేను తెలియదు, అప్పుడప్పుడు బాధ అనిపిస్తాయి అయ్యో అనిత పాట వల్ల ఆమె ఊకే ఇక్కడ పడితే అక్కడ వినబడ్డప్పుడు అలా పాట వినబడ్డప్పుడు అలా ఆమె ఎంత బాధపడ్డదు అని నా మనసుకు నేను రోజుకు చాలాసార్లు సారీ చెప్పుకున్నట్లా. ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఎప్పుడు మాట్లాడలేదా? లేదన్న. అసలు సాంగ్ విందో లేదో కూడా తెలియదా తను అన్న? ప్రపంచం మొత్తం విన్నది అనిత వినకుంటుంటుంది అన్న. అదే ఒకవేళ విందా లేదా వింటే తప్పకుండా వింటారులే అన్న. తర్వాత ఎప్పుడు మాట్లాడే అవకాశం కానీ ఆ పాట గురించి అట్లీస్ట్ ఎందుకు అలా పాట పాడావు అలా చేసావు? నా పేరు ఏంటంటే నేను చెప్పలేదు అక్కడ, నువ్వే అనిత, ఈ అమ్మాయిని లవ్ చేసిన, ఈ అమ్మాయి నన్ను మోసం. తనకు తెలుసు కదా, తను ఎప్పుడు మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదు మీతో? చేయలేదన్న, మా లవ్ స్టోరీ అంతా వేరే కాదు, అన్ని లవ్ స్టోరీ లెక్క కాదన్న. మేము నెలకొక 5 నిమిషాలు మాట్లాడుకుంటే పెద్దది. ఇప్పుడు ఏదో సినిమాలు ఉంటుంది కదా వట్టిగా, మౌనం వెళ్ళిన సినిమాలో ఇట్లా చూసి అది చూసే సినిమా అయిపోయినాక ఒకటేసారి మాట్లాడుకుంటున్నా అట్లా అలాంటి టైం అంతే. అట్లనే చూడలేదు, బాగా చూసుకోవడం తప్ప ఎక్కువ కలిసి మాట్లాడింది తిరిగింది అట్లా లేకుండే. ఇప్పుడు మళ్ళీ సెకండ్ వెర్షన్ చేస్తున్నట్టున్నారు అనిత పార్ట్ 2 అన్న. మై ఫస్ట్ షో గిరి సార్ వల్ల యూట్యూబ్ ఛానల్, అది మంచి ఛానల్. అది మళ్ళీ ఎందుకు అదే సాంగ్ మళ్ళీ? అదేంటంటే నాకు వచ్చిన ఆలోచన కాదు మళ్ళీ అనిత పాటే రాయాలి. అది అనిత పాట తర్వాత చాలా మంచి, నేను రాసినంత అమ్మాయిల పేర్ల మీద పాటలు ఎవరు రాయకపోవచ్చు. నా దగ్గరకు వచ్చినవి లవ్ అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినాయి అన్న, మళ్ళీ మీద రాయండి అన్న, మళ్ళీ పేరు మీద రాయండి అంటే నేను అలాంటి చాలా చేసింది అన్న. కలిసి ఉంటే అనిత పార్ట్ 2 చేయాలని వచ్చిన ఆలోచన నాది కాదు. 18 సంవత్సరాల తర్వాత నా నెంబర్ కనిపి అక్కడ వెతికి పట్టుకొని గిరి సార్ అని చెప్పేసి ఇక్కడ మై ఫస్ట్ యూట్యూబ్ ఛానల్లో సార్ది నాగరాజ్ గారు అనిత పార్ట్ 2 చేద్దాం అనుకుంటున్నాం అండి, ఒక మంచి అంటే పాట అనుకుంటున్నా, నాకు ఒక కంటెంట్ దొరికింది, నేను చెప్తా దాన్ని ఎట్లా డిజైన్ చేయండి అంటే నా మనసులో ఉన్న ఇన్నర్ ఫీలింగ్సే రాసిన ఒక పల్లవి మీకోసం పాడతాను ఇప్పుడు. నా ప్రాణమా నేను మరిచిపోనులే, ఊపిరాగిన నీ మీద ప్రేమ చావదే, ఎన్నాళ్ళవుతుందో నేను చూడకరా మనసే, నే చచ్చే వరకైనా నా కోసం నువ్వు వస్తావా. అనిత 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 నా అనిత, నా ప్రాణమైన అనిత, మరు జన్మే ఒకటుంటే నీకై మళ్ళీ పుడత. నా ప్రాణమా నిను మరిచిపోనులే, ఊపిరాగిన నీ మీద ప్రేమ చావదే. అప్పుడు వీడియో సాంగ్ కూడా చేశారు కదా? వీడియో సాంగ్ ఇప్పుడు మీరు దీంట్లో అది ఈ పాటను ఆల్రెడీ మై ఫస్ట్ షోలో మనకు సింగర్ వర్షన్ అది రిలీజ్ చేయడం జరిగింది. ఇంకో 2 మంత్స్లో దాని వీడియో 10 లక్షలు పెడుతుంది సార్ బడ్జెట్, ఒకటే వీడియో సాంగ్. ఈ సాంగ్ ఇప్పుడు ఈ సాంగ్ బడ్జెట్ గట్టిగా ప్లాన్ చేస్తుండో, ఆ వీడియో కంటెంట్ ఇట్లా మంచి, అందులో అనితను ఎంటర్ చేయడం ఒక క్యారెక్టర్, నాగరాజుకు ఒక ఫ్యామిలీ వైఫ్ క్యారెక్టర్. ఎన్ని పాటలు రాశారు ఇప్పుడు? నాకు దగ్గర నేను పాడిన పాటలు వచ్చేసి 50-60 పాటలకు పైనే ఉంటాయి అన్న, ఎక్కువ ఉంటాయి. ఇంకా నేను రాసిన ఒక 20-30 పాటలు ఉంటాయి. నా వాయిస్కు సూట్ అయ్యే పాటలు నేను పాడతాను. ఇంకా నేను రాసిన పాటలలో రిలీజ్ కానీ చాలా ఉన్నాయి మంచి మంచి సాంగ్స్. ఇప్పుడు యూట్యూబ్కు చాలా సాంగ్స్ ఇప్పుడు వీటికి వచ్చిన కానీ ఒక 4-5 ఛానల్ వాళ్ళకు కమిట్మెంట్స్ ఇచ్చినది, ఒక 2-3 సినిమాలు కూడా వాళ్ళు కాల్ చేసి వాళ్ళు కొంచెం పాటలు కూడా విన్నారు. ఓకే అమ్మ ఈ మధ్యన సినిమా స్టార్ట్ అవుతుంది, వచ్చి అడ్వాన్సులు తీసుకున్నాను అంటే వాళ్ళు చెప్పిళ్ళన్న, మనకు అవకాశం ఇస్తాను. నాగరాజు ఇక్కడ ఉండు, సముద్రం అంతా ఇక్కడ పెట్టుకోవాలి, నువ్వు హనుమకొండలో పోయి చెరువులో చేపలు పడతా అంటే ఎట్లా, నువ్వు అక్కడ ఇక్కడ ఇండస్ట్రీ అంతా ఇక్కడ ఉన్నావు, ఇక్కడ ఉండి తిరుగు, నీకు ఒకరు కాబట్టి ఒకరు అవకాశం ఇస్తారు, అంతేగాని నువ్వు ఇక్కడ ఉండి కష్టం
కొద్ది రోజులు ఉంటే కష్టాలు నీకు అయినా తెలుసు, నీకు అనుభవం ఉన్నది కదా. అప్పుడు సినిమా కోసం మూడేళ్ళు ఇక్కడ హైదరాబాద్లో తిరిగి ఉన్నావు అంటే నీకు తెలుసు కదా, ఉంటాయి కొద్ది రోజులు కష్టాలు ఉంటాయి, ఉండు ఇక్కడ ఫ్యూచర్ ఉంటుంది, అందరితోటి బాగుండు, తక్కువ మాట్లాడు, ఎక్కువ పనిచేసి ఆ విధంగా కూడా మంచి సజెషన్స్ ఇవ్వడం. నేను కూడా అదే ఏంటంటే ఈసారి అన్న కొంచెం సీరియస్నెస్ తీసుకొని సిన్సియర్గా వర్క్ చేసుకొని ఏదో రోజు మనకు ఉంటే సక్సెస్ అనేది తప్పకుండా దొరుకుతుందని నా మీద నాకు నమ్మకం ఎక్కువ అన్న. ఓకే, అయితే ఇంతకు ముందు అయితే ఇండస్ట్రీని చూసి భయపడ్డ భయం అంటావా? మామూలు భయం కాదు, అదేంటంటే ఇక ఏం తెలియని ఒక అమాయకుల్ని పట్టుకొని వాళ్ళని అటు ఇటు అది కాకుండా ఇది మొత్తానికి ఆఖరికి ఆగమాగం చేసి వదిలిపెడితే ఎట్లుంటుంది? అటు చదువు పోయింది, ఇటు అనిత పోయింది, ఇటు అన్ని పోయి జీవితంలో ఏం చేయలేని ఎటు చూసినా ఫెయిల్యూరే కనబడుతుంది. ఏదో చేయదాకా ఇట్లా మన నోటి దాకా వచ్చేసి ముద్ద మళ్ళీ తినే లోపే కింద పడిపోయినట్టు అట్లా అట్లా జరిగినాయి నా జీవితంలో. ఎటు చూసినా డబ్బే అన్న. అప్పుడు నేను వస్తున్నా అంటే ఒక ప్రోగ్రామ్కి వస్తున్నా అంటే నా పేరు మీద ఒక 30-40 వేలు మాట్లాడి నాగరాజుని తీసుకుంటాడు పేమెంట్ అని మాట్లాడి నా చేతిలో 1000-2000 పెట్టి కథం చేతిలో 2000 అట్లా అట్లా చాలా జరిగినాయి. వాళ్ళకి పేర్లు ఎందుకంటే వాళ్ళు తర్వాత వేరే వాళ్ళు నాకు కాల్ చేసి ఇట్లా ఇంత ఇచ్చినా మమ్మ నీకు ఇచ్చిన ఎంత ఇచ్చిందని అడిగితే సరే అన్ని మళ్ళీ కూడా వాళ్ళు అడగకుండా అయితే పోనీ అప్పుడు నాకు బతకడానికి రూమ్ రెంట్ల మంది అని ఇస్తారు కదా అన్నీ అట్లా అనుకుండా సపడే ఉండదన్న. ఓకే, బయట సో మొత్తానికి మళ్ళీ ఇప్పుడు ధైర్యం చేసి ఎలాగైనా మళ్ళీ ఇక్కడ సక్సెస్ అవ్వాలని ఈసారి ధైర్యంగా ఒక అడుగు ముందుకేయడానికి ఇప్పుడు రావడంగానే అవకాశాలు కూడా వచ్చినాయి కదా. అవునండి, ఒక నాలుగు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఆల్రెడీ సాంగ్స్ ఇచ్చిన మ్యూజిక్ జరుగుతున్నాయి. ఇప్పుడు మన అసలు సోషల్ మీడియా మీ అసలు మీరు లేకపోతే అసలు ఇప్పుడు లేనే లేను, ఎందుకంటే మీ సపోర్ట్ నాకు అసలు ప్రతి ఒక్క మీడియా ఛానల్ వాళ్ళ సపోర్ట్ నాకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది బయట. నా దగ్గర మంచి మంచి పాటలు ఉన్నాయన్న, నేను ఇక్కడే ఉంటున్నా హైదరాబాద్లో, నా నెంబర్ కూడా చెప్తాను. నాకు కూడా ఏంటంటే మీరు హెల్ప్ చేయండి మీ ఛానల్ తరఫున నా పిల్లలకు, ఎందుకంటే ఎంతో కొంత ఎవరో ఏంటంటే నా పాటను ఆదరించిన వాళ్ళు ఉంటారు కదన్న, ఎవరో ఒకరు సాయం చేస్తూనే ఉంటారు. ఇక్కడే ఉంటున్నా మంచి సాంగ్ నెలకు ఒక పాట రాసిన కానీ ఒక మంచి సాంగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికి మీరు సింగిల్గా ఉంటున్నారు, ఫ్యామిలీని తర్వాత ఫ్యామిలీ మనం సెటిల్ కానీ వాళ్ళని తీసుకొచ్చి ఇలా అక్క ఇక్కడ ఆగమాగం చేసుడు. ఒక తమ్ముడు ఓకే, తమ్ముడికి ఫ్యామిలీ ఉంటుంది, ఎప్పుడు ఒకరి మీద మనం ఆధారపడలేము కదన్నా. లేదు మా ఇప్పుడు వాళ్ళు ఇద్దరు అట్లున్నారు కాబట్టి వాళ్ళని చూసుకునే వరకు ఆమెకి టైం అయిపోద్ది అన్న హౌస్ వైఫ్. సో డెఫినెట్గా మీకు సహాయం చేస్తారు, ఆల్రెడీ మీకు కొంతమంది సహాయం కూడా చేస్తున్నారు, మా ఆర్టీవీ తరఫు నుంచి కూడా సహాయం చేస్తాం. సో మీకు ఇంకెవరైనా సహాయం చేయాలి అనుకునే వాళ్ళకి మీ కాంటాక్ట్ నెంబరు తప్పకుండా, ఫోన్పే నెంబరు అవి కూడా. సార్ మా పిల్లలకు మాటలు రావట్లేదు, చెవులు వినబడట్లేదు, మీ వంతుగా నాకు ఏదైనా సహాయం అందించాలంటే నా నెంబర్, నా ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్ 810-626-3690. మీరు నా అనిత పాటను ఒకప్పుడు ఎంతగానో ఆదరించారు. అలాంటి కొంచెం నేను ఇప్పుడు ఏంటంటే చాలా ఆర్థిక ఇబ్బందులలో, ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు అంటే నేను నాకు కొన్నది ఎన్ని కష్టాలైనా నేను అనుభవించగలుగుతా కానీ నా పిల్లలను చూసి నేను తట్టుకోలేకపోతున్నా సార్. నేను ఏంటంటే వాళ్ళు కరెక్ట్గా ట్రీట్మెంట్ చేపిద్దామంటే కూడా నాకు ఏంటంటే ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుంటే చాలా ఇబ్బందిగా ఉంది. కొంచెం మీ సపోర్ట్ మాత్రం తప్పకుండా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా పాటను ఇంకా గుర్తుంచుకున్నందుకు, నా అనిత పాటను గుర్తుంచుకున్నందుకు మీకు ప్రత్యేకంగా ఇప్పుడు నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన మన ఆర్టీవీ ఛానల్ వాళ్ళకు కూడా నాకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు అప్పట్లో ఎట్లయితే అనిత పాటను ఎలాగైతే ఆదరించారో ఇప్పుడు అనిత పార్ట్ 2 సాంగ్ కూడా చేస్తున్నాం, ఆ పాటను కూడా అలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా చాలా మంచి మంచి పాటలు రాసిన ఎవరైనా ఒక అవకాశం ఇవ్వండి, నేను రాస్తా పాడగలుగుతా, నా వాయిస్ మంచిగా ఉంటే నాతో పాడించండి, లేకపోతే నేను రాసిన పాటలు వేరే ప్రొఫెషనల్ సింగర్స్ తోటి ఎవరితో పాడించినా నాకు ఏం ఎలాంటి అసలు ఇబ్బంది ఉండదు, తప్పకుండా నాకు అవకాశం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అనిత ఓ అనిత ఫేమ్ సింగర్ నాగరాజు. చూసారు కదా, సో నాగరాజు అనిత సాంగ్తో అందరికీ ప్రేక్షకులకి చాలామందికి అభిమానుల్ని సంపాదించుకున్నాడు, ఎంతోమందికి దగ్గరయ్యాడు. సో ఇప్పుడు తన ఆర్థిక ఇబ్బందులు ఎస్పెషల్లీ తన పిల్లల కోసం ఆర్థిక సహాయం అడుగుతున్నాడు. సో ఆ నంబర్కి సహాయం చేయాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా మీకు ఎంతైతే సహాయం చేయగలరో అంత సహాయం చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.